అందరికీ వందనాలు. ఈరోజు మూలవాక్యముగా కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరితో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు, మరి మనతో మాట్లాడాలని కోరుకుంటున్న దేవుడు, ఈరోజు మనతో ఏమైనా హెచ్చరించాలని అనుకుంటున్నాడో మరి అట్టి మాటలు మనం వినున్నట్లుగా మరి అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉందాం. జీవం గల తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా నాయన. ఈ సమయంలో నాయన నీ మాటలను ధ్యానించబోతుండగా నా తండ్రి, మా అందరికీ నీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయండి. తండ్రి, నీ మాటలు మమ్మల్ని బ్రతికింపచేసి పరలోకానికి నడిపించే మాటలు గనుక, మా బాధల్లో నెమ్మది కలిగించే మాటలు గనుక, అట్టి శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, మాకు తెలిసిన మాటల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి, నా తండ్రి బలమైన విశ్వాసములోకి మమ్మల్ని నడిపించి స్థిరపరచమని ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును, రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనం ఎల్లప్పుడూ మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, దేవుని వాక్య ప్రకారం మనల్ని మనం బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ధ్యానించే లేకపోతే నేర్చుకునే పాఠం ఏంటంటే, మరణము తర్వాత ఏం జరుగుతుంది అన్న అంశం ద్వారా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరణము తర్వాత ఏం జరుగుతుంది అన్న అంశం మనం తెలుసుకోవాల్సిన అవసరత కలుగున్నాం. ఎందుకనంటే, నిన్న ఒక సహోదరులు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటా పోస్టు? దాంట్లో ఉన్న మర్మము లేదా దాంట్లో ఉన్న అవసరమైనది ఏంటి, ఏం పెట్టాడని నేను పరిశీలించినప్పుడు అందుట్లో ఉన్నది, మనుషులు మరణించటము దేవునికి ఇష్టం లేదు అన్న పాయింట్ ఒకటి నేను చూశాను. దాని హెడ్డింగ్ పెట్టి మనుషులు మరణించటం దేవుని చిత్తం కాదు అని రాశాడు. ఇదేంటబ్బా ఇలా ఉంది బైబిల్లో? లేనిది దేవుడు చెప్పంది, మనుషులకు అర్థం కాంది, ఇలా ఉంది ఏంటి, ఇలా రాశారేంటి, ఇలా కూడా ఉంటుందా, లేదా వారికి తెలియదా, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయట్లేదా? మనుషులందరూ కూడా దేవుని చిత్త ప్రకారం చనిపోవట్లేదా అన్న నాకు డౌట్ వచ్చేసింది. అందుకే ఈరోజు ఈ అంశాన్ని తీసుకోవటానికి గల కారణం, అంతేకాకుండా బైబుల్ ప్రకారమే కాకుండా లోకంలో చూసినప్పుడు కూడా ఈ కరోనా సెకండ్ వేవ్, ఈ కరోనా సెకండ్ వేవ్ ఏం జరుగుతుందంటే, ప్రపంచంలోనే కాదు, మన దేశమే కాదు, ప్రపంచం మొత్తం మీద మరి ఎక్కువగా ఆలోచిస్తే మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ ఈ సెకండ్ వేవ్ వలన చాలామంది మరణిస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఇలా చనిపోవటం దేవునికి ఇష్టం లేదంటున్నారు. మనుషులు ఏమంటున్నారంటే, ఆ చనిపోయిన వారిలో సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, క్రీస్తు సంఘ సభ్యులు ఉన్నారు, క్రీస్తు సంఘ సేవకులు ఉన్నారు, లేదా దేవుణ్ణి ఎరగని జనాంగం ఉన్నారు, అనేకులు ఉన్నారు, అందరూ చనిపోతున్నారు. దాదాపు చాలామంది, దాదాపు రోజుకి కొన్ని వేల మంది చనిపోతున్నారు. ఈ చనిపోవటం ఏదైతే ఉందో, మరణించటం ఏదైతే ఉందో, అది దేవుని చిత్తం కాదు
మనుషులు చనిపోవటం దేవుని చిత్తం కాదు అంటున్నారు. కానీ బైబిల్ ఏమంటుందో కూడా ఒకసారి ఆ మాటను మనం పరిశీలిద్దాం. ఏమంటుందో ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం, చదువుదాం. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే ప్రతి మనిషికి మరణం అంటూ ఉందా లేదా అంటే ప్రతి మనిషికి మరణం ఉంది. మరి ఈ మాట ఆ సేవకుడికో లేకపోతే ఆ సేవకురాలకో లేకపోతే ఆ లోకంలో ఉన్న పాస్టర్లకు అర్థమవుందో లేదో నాకు తెలియదు. ఇంతకీ మరణం అనేది ఎవరు నిర్ణయించారు అని అంటే దేవుడే నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించకుండా మరణం అంటూ లేదు. కానీ దేవుడు నిర్ణయించాడు కాబట్టి ప్రతి మనిషికి మరణం అంటూ ఉంది. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు లేడు. భూమి మీద ఎవడు లేడు, అందరూ చనిపోతారట. మరణం అనేది ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో వస్తుంది. వాడు ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా, లేకపోతే కరోనాతో చనిపోయాడా మరొకదాంతో చనిపోయాడా, లేకపోతే క్యాన్సర్తో చనిపోయాడా లేకపోతే ఎయిడ్స్తో చనిపోయాడా, ఏదో రకంగా చనిపోవాల్సిందే. మరణం అనేది ఏదో ఒక యాక్సిడెంట్ రూపంలో చనిపోవచ్చు. ఏదో ఒక రూపంలో మరణం అనేది ఉంది మనిషికి. మనిషికి మరణం ఏదో ఒక రూపంలో ఉంది, ఏదో ఒక సమయంలో వస్తుంది. దీన్ని నిర్ణయించిన వాడు దేవుడు. దీన్ని తప్పించుకొని బ్రతికే నరుడే లేడు అంటున్నాడు. నరుడు లేడు లేదా ఏ మానవుడు లేడు అంటున్నాడు. కొంచెం ముందు వెనకగానే కొంతమంది కడుపులో ఉండి గర్భసంచిలో ఉండి చనిపోయే పిల్లలు కొందరైతే, కొందరు పుట్టిన తర్వాత చనిపోయే వాళ్ళు కొందరు, కొందరైతే యవ్వన కాలమందు చనిపోయే వాళ్ళు కొందరు, కొందరైతే మధ్య వయస్కులో చనిపోయే వాళ్ళు కొందరు, కొందరు వృద్ధాప్యంలో చనిపోయేవారు కొందరు. ఏ రకంగా అయినా మనిషికి మాత్రం మరణం తప్పదు. అయితే చిన్న వయసైనా మధ్య వయసైనా వృద్ధాప్యమైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మరణం అనేది తలుపు తడుతుంది మనిషికి. దాన్ని నిర్ణయించిన వాడు దేవుడే. దాన్ని నిర్ణయించిన వాడు దేవుడు. చాలామంది ఏమిటంటే చచ్చిపోవటం ఏంటండి, అదేంటంటే అట్ట చచ్చిపోయారు, ఆ కుటుంబంలో ఐదుగురు చచ్చిపోయారండి, అట్ట చచ్చిపోయారండి అని అంటే నీ చేతుల్లో ఉందా, నువ్వేమన్నా ఆపగలవా? డాక్టర్లే చేతులు ఎత్తేస్తున్నారు, డాక్టర్లే చచ్చిపోతున్నారు, యాక్టర్లు చచ్చిపోతున్నారు. ఎస్టి బాలసుబ్రహ్మణ్యం ఏమంటే గాన గంధర్వుడు అన్న ఈ బాలసుబ్రహ్మణ్యమే చచ్చిపోయాడు. ఎవరినైనా ఆ మరణం టచ్ చేస్తుంది. దాన్ని నిర్ణయించిన వాడు దేవుడు అంటుంటే, దీన్ని నిర్ణయించిన వాడు దేవుడు అంటే కాదు కాదు, మరణం అంటేనే అలా చచ్చిపోవటం ఏంది అనకూడదు. అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నామన్న ఆలోచన కూడా లేని మనుషులు. ఒకవేళ మరణిస్తే ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు జరుగుతుంది, అవునా, ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన లేదు. అందుకే వీళ్ళకి ఏమర్థమైందంటే దేవుడు నిర్ణయించిన మరణం అని అనట్లేదు, దేవుడు నిర్ణయించాడట. చూద్దాం ఒక్కసారి ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథములో నుండే ఆ మాట దేవుడు నిర్ణయించాడా లేదా అన్నది మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండే పరిశీలించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనుషులు కనుక వారి ఇష్టానుసారంగా మాట్లాడి దేవుణ్ణి వాక్యాన్ని వక్రీకరిస్తూ ఆ మరణాన్ని దేవుడు నిర్ణయించలేదు అని చెప్పుకొని బ్రతుకుతున్న వాళ్ళు, ఒకవేళ ఇదేంటండి ఎట్ట చచ్చిపోవటం ఏంటండి అని దేవుణ్ణే ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే చూద్దాం ఒకసారి యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి భూమి మీదకి వచ్చిన మనిషికి మరణాన్ని ఎలా నిర్ణయించాడో దేవుడు చూస్తున్నాం. చూద్దాం ఒకసారి యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరులు ఆయుష్కాలము పరిమితి గలది, పరిమితి గలది. పరిమితి అంటే ఒక లిమిట్ ఉంది. మనిషి ఆయుష్కాలంకి ఒక లిమిట్ పెట్టాడట దేవుడు. పరిమితి గలది, వారి నెలల సంఖ్య
నీకు తెలిసే ఉంది ఎంతకాలం బ్రతుకుతారో ఎన్నెళ్ళు బ్రతుకుతారో దేవునికి తెలుసు, ఎందుకంటే నిర్ణయించింది ఆయన కదా, మనుషులు కాదు నిర్ణయించింది. అందుకే సంఖ్య తెలిసే ఉన్నది. మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు, వాళ్ళ చావు ఎప్పుడు అన్నది నిర్ణయించేశాడట దేవుడు. ప్రతి మనిషికి భూమి మీద ఉన్న ప్రతి మనిషికి చావు నిర్ణయించింది దేవుడు, చావుని నిర్ణయించింది దేవుడు, చావుని మరణాన్ని నిర్ణయించింది దేవుడు. ఈ భూమి మీదకు వచ్చేటప్పుడే, ఈ భూమి మీదకు పుట్టేటప్పుడే, నువ్వు పుడుతున్నా నీవు ఎప్పుడు ఎన్ని ఎన్ని నెలలకి మరణిస్తావో, ఎన్ని గంటలకు మరణిస్తావో, ఎన్ని సంవత్సరాలకు మరణిస్తావో, ఎన్ని సెకండ్లకు మరణిస్తావో, ఎన్ని నిమిషాలకు మరణిస్తావో, టోటల్ బయోడేటా మొత్తం దేవుడు రాసి పెట్టుకొని ఉన్నాడట. అంటే మరణాన్ని నిర్ణయించింది దేవుడు, మరణాన్ని నిర్ణయించిన దేవుడు నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావో రాసి పెట్టుకున్నాడు. ఆ నిర్ణయము దేవుడు నిర్ణయించాడు, మరణాన్ని నిర్ణయించింది. అది ఏమంటారు, సెకండ్ వేవ్ కరోనా, స్ట్రెయిన్ కరోనా కావచ్చు, ఫస్ట్ వేవ్ కరోనా కావచ్చు, అది జ్వరం కావచ్చు, డెంగ్యూ కావచ్చు, అది యాక్సిడెంట్ కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. అసలు మరణాన్ని నిర్ణయించింది దేవుడు కదా, అసలు దేవుని చిత్తమే కాదంటుంటే, అసలు మరణం అంటే ఏంటో వీళ్ళకి తెలిస్తే కదా, అసలు మరణం తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియని మూర్ఖపు జనాలు ఈరోజు దేవుణ్ణి దూషించే పరిస్థితికి వచ్చేసారు. అసలు నిన్ను పుట్టించినవాడు ఆయన, నిన్ను ఈ లోకం నుండి పిలుచుకునేవాడు ఆయన. అలాంటి పిలుచుకునే దేవుణ్ణి, నిన్ను పుట్టించిన దేవుణ్ణి నువ్వు ప్రశ్నించేవారిగా, అసలు ఆయన చిత్తమే కాదట, ఆయన చిత్తమే కాదట, ఆయన చిత్తమే కాదట. ఏంటి ఆయన చిత్తం మరి, ఆయన పిల్లల్ని ఆయన పిలుచుకోవటమా ఆయన చిత్తం కాదు? ఆయన ఏర్పాటు చేసుకొని నీకు ఒక ఆత్మక శరీరాన్ని అమర్చి నిన్ను ఈ లోకానికి పంపించి ఈ లోకంలో నిన్ను జీవింపచేసి నీకు ఒక టైం పెట్టి నువ్వు రావని తెలిసి మళ్ళీ నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీకు ఈ లోకమే నిజం అనుకుంటున్నావు, ఈ లోకంలోనే నిజం అనుకుంటున్నావు. ఇది నిజం అనుకుని నువ్వు రావటం లేదని ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడట. అది అర్థం కావటం చూద్దాం. అది కూడా ఇంకొక మాట, నిర్ణయించాడో లేదో. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా, నేను పిండమునై ఉండగా, జాగ్రత్తగా వినాలి, నేను పిండమునై తల్లి గర్భములో ఉండగానే నువ్వు నన్ను చూస్తున్నావు. నియమింపబడిన దినములలో, నియమింపబడిన దినములో ఒకటైనను కాక మునిపే నా దినములు భూమి మీద నేను బ్రతుకు దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయేను. నియమింపబడిన దినములు అంటే భూమి మీదకు వచ్చే దినాలు, భూమి మీదకి వచ్చే దినాలని నియమింపబడిన దినాలు. ఎప్పుడు నియమించాడంటే భూమి మీదకి తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినదే నియమింపబడిన దినం. అక్కడ నుండి నీ దినాలు ఏంటి సంఖ్య లెక్కేసాడనమాట. ఏంటో సంఖ్య అంటే ఎన్ని రోజులు బ్రతుకుతావో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో మొత్తం రాసి పెట్టుకున్నాడట. నీ గ్రంథములో లిఖితములాయను, నీ గ్రంథములో రాసి పెట్టుకున్నాడు, ఆయన గ్రంథంలో రాసి పెట్టుకున్నాడు దేవుడు. ఆ తర్వాత నేను పిలుచుకుంటాడు. ఆ టైం అయిపోయిందంటే నువ్వు ఎంత 100 మంది డాక్టర్ల మధ్య నువ్వు ఉండి నిన్ను టెస్టులు చేసి బ్రతికించాలని పోరాటం చేసినా, లేదా అమెరికా పోయి అనేక రకాల ఆపరేషన్లు చేయించుకున్నా, నువ్వు అక్కడైనా చనిపోవాల్సిందే, ఎక్కడైనా చనిపోవాల్సిందే. అవునా? ఆర్తి అగర్వాల్ అట జస్ట్ లావు తగ్గటానికి న్యూజెర్సీ వెళ్ళి సర్జరీ చేయించుకుందట. న్యూజెర్సీ వెళ్ళి సర్జరీ చేయించుకుంటే అక్కడ చనిపోయిందంట. అవునా? ఎందుకనంటే ఆమె టైం అక్కడికి ఉంది, ఆయన రాసుకున్న టైం అక్కడ వరకే ఉంది. నువ్వు న్యూజెర్సీ వెళ్ళు, లేదా నువ్వు ఇంకా మరొక హాస్పిటల్కి వెళ్ళు, మరి ఇంకో ప్రాంతానికి వెళ్ళు, నువ్వు 100 ఆపరేషన్లు చేయించుకో, కానీ బ్రతుకుతాడని గుండె మార్పిడి చేయించుకున్నా, బ్రతుకుతాడని నువ్వు కిడ్నీలు మార్చుకున్నా, దేవుడు నిర్ణయించిన టైం వరకే, ఆ టైం దాటిపోతే నీ మరణం తథ్యం. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ ఒక్కసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము
పదహారో వచనంలో నేను పిండమునై ఉండగా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి అని చెప్తూ అంటే నియమింపబడిన దినములు అంటే భూమి మీదకి అంటే తల్లి గర్భములో నుండి భూమి మీదకి వచ్చే దినములు అక్కడ స్టార్ట్ అవుద్ది నువ్వు ఎప్పుడైతే తల్లి గర్భములో నుండి భూమి మీదకి అడుగు పెట్టావో అప్పుడు నియమింపబడిన దినములు స్టార్ట్ అయ్యి అవునా నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపి అంటే ఇంకా రాలేదు ఇంకా బయటికి రాలేదు తల్లి గర్భంలో నుండి శిశువుగా ఉన్నాడు పిండంగా ఉన్నాడు ఇంకా బయటికి రాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అంటే నేను ఎంతకాలం బ్రతుకుతానో నా టైం ఏంటో నా టైమింగ్స్ ఏంటో నా డేట్ ఎప్పుడో నా ఏమంటారు నా అవర్ ఎప్పుడో నా నిమిషాలు ఎప్పుడో అన్నీ కూడా దాంట్లో రాసున్నాయి ఆ టైం ప్రకారమే మనం చనిపోతాం అంతేగాని సెకండ్ వేవ్ వచ్చిందనో లేకపోతే ఇంకొకటి వచ్చిందనో లేదా ఇంకొకటి జరిగిందనో దేవుణ్ణి దూషించడం కాదు అసలు దేవుని చిత్తమే కాదట అందుకే వీళ్ళకి ఏం అర్థమైందంటే మరణము అనగానే ఎందుకు వచ్చింది అని ఆలోచన రావటం లేదు మరణము తర్వాత సంభవింపబో భవిష్యత్తు ఏంటో తెలియటం లేదు మరణము తర్వాత సంభవించబో భవిష్యత్తు ఏంటో తెలియటం లేదు ఆలోచించట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లోకంలో భవిష్యత్తు గొప్పది అనుకుంటున్నారు ఈ లోకంలో జీవిస్తున్న ఈ భవిష్యత్తే నిజం అనుకుంటున్నారు అసలు భవిష్యత్తు ఏంటో అర్థం కావటల చనిపోయిన తర్వాత నీ భవిష్యత్తు ఉంది ఈ లోకపు భవిష్యత్తు ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో నీ గొప్ప భవిష్యత్తు ఉందని అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఈ లోకపు భవిష్యత్తు నిజము కాదు అన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు అంతేకాక చచ్చిపోయిన వానికి చావు ఉంది అన్న సంగతి మనకు తెలియాలి చచ్చిపోయినోడికి సావు ఉండటం ఏంటండి ఇది ఎక్కడ గోవాలండి బాబు బైబిల్లో ఉందా అసలు భవిష్యత్తు తెలియని వాడికి ఏమర్థమైందో తెలుసా వామో చావు అంటే భయం పుట్టిద్ది ఈ లోకంలో అసలు చచ్చిపోయిన తర్వాత భవిష్యత్తులో అప్పుడట చచ్చిపోయినోడికి సావు ఉందంట ఇది ఎక్కడ అంటే నిజమే చచ్చిపోయినోడికి సావు ఉంది ఇది మరణం కాదు ఇది ఏది ఈ లోకంలో మనం చనిపోయాము అని అనుకుంటున్న వారు బైబిల్ ఏం చెప్తుందంటే నిద్రించారు అని చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది నిద్రించారు అన్న మాటను మనం చూడగలం పరిశుద్ధ గ్రంథం తీయండి ఒకసారి చనిపోయామని మనం అంటుంటే బైబిల్ ఏమంటుంది నిద్రించారు అంటుంది మరి మన మాట నమ్మాలా చూడండి ఒకసారి దేవుని మాట నమ్మాలో తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 జాగ్రత్తగా తీయండి ప్రియబిడ్డలారా తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 సహోదరులారా తీయండి నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే చచ్చిపోయినామని మనం అనుకుంటున్నాము దేవుడు ఏమంటున్నాడంటే వారు నిద్రిస్తున్నారు అంటున్నాడు చచ్చిపోయాం మరణించామని మనం అనుకుంటున్నాం మన భాష ఏంటంటే మరణించటం కానీ దేవుని భాష ఏంటో తెలుసా అది నిద్రించటం నిద్రపోయేవాడిని లేపుతుడు దేవుడు క్రీస్తు యేసు నిద్రించే వారిని తిరిగి లేపుతాడు అని బైబిల్ ఎన్నిసార్లు గద్దించినా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు నీతో మాట్లాడినా నీవేమనుకుంటున్నావంటే చచ్చిపోయాడు అనుకుంటున్నావు మనిషి చచ్చిపోయాడు అనుకుంటున్నావు కానీ నిద్రించాడట మరణించే వాళ్ళు నిద్రిస్తున్నారు అని మరణం అనేది ఈ లోకంలో అనుకుంటున్న మనుషులు అనుకుంటున్న ఈ మరణాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నిద్రించటం అంటున్నాడు క్రీస్తు 2వ రాకడలో ఆ నిద్రించిన వారిని మరలా తిరిగి లేపుతాడు దేవుని నమ్మిన వారేమో పరలోకానికి జీవ పునరుత్థానానికి వెళ్తారు దేవుని నమ్మని వారేమో చివరికి వారు కూడా తిరిగి లెగుస్తారు వారు లేచి ఇదిగో అగ్నిగుండంలో పడిపోతారు అది 2వ మరణం చూద్దామా అది కూడా 2వ మరణం చచ్చిన వారికి సావు ఉందా అన్నాం కదా ఆ ప్రశ్నకి జవాబు చూద్దాం రండి ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి
చచ్చిన వారికి సావు ఉందా అంటే ఉందే. మనం ఏమనుకుంటున్నాం, నిద్రించిన వారు మరణించారని మనం అనుకుంటున్నాం, కానీ చచ్చిన వారికి సావు ఉందంటే అది చూద్దాం రండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం, పిరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండుగుండంలో పాలు పొందురు. ఇది రెండవ మరణం. ఇక్కడ మరణించామనుకుంటున్న ఈ మరణాన్నే దేవుడు ఏమంటున్నాడు అంటే, అదిగో చచ్చిపోయినోడికి మళ్ళీ సావు ఉంది. ఆ చావు ఎలా ఉంటుందో తెలుసా? అగ్నిగుండంలో. అదయ్యా అసలు మరణం ఇది కాదు, ఇది నిద్రించడం అంటున్నాడు. ఇది నిద్రించడం అంటున్నాడు. నిజమైన సావు ఏంటంటే చచ్చిపోయినోడికి సావు ఉంది. చచ్చిపోయినోడికి సావు, మరణించిన వాడికి మరణం, మరణించిన వాడికి మరణం ఉంది. అలాగనే మరణించి అని అనుకుంటున్న వారికి నిద్రిస్తున్నారని చెప్పబడిన వారు తిరిగి లేపబడతారు. ఆ నిద్రించిన వాడు తిరిగి పరలోకం చేరుకుంటాడట, దేవుణ్ణి నమ్మినవాడు. ఇది భవిష్యత్తు. మరణం తర్వాత జరిగే భవిష్యత్తు తెలియకుండా మరణం అనేదే దేవుని చిత్తం కాదు, అసలు నిర్ణయించిన దేవుణ్ణే చిత్తం కాదు అంటున్నారు వీళ్ళు. మరణం అనేదే దేవుని చిత్తం కాదా? అసలు మరి కాదు. ఎందుకు మరణం పెట్టింది? ఎవరు? మనుషులు పెట్టారా? మనుషులు చేయగలరా? కానీ మరణాన్ని నిర్ణయించింది దేవుడు. అందుకే ఈరోజు మనతో ఉండి మనతో మాట్లాడి మనతో గడిపిన వాళ్ళు చనిపోతూ ఉంటే మనం అది తట్టుకోలేక దేవుణ్ణే దూషించే స్థాయికి, ప్లస్ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదనే స్థాయికి, సేమ్ టైం ఇది దేవుని చిత్తం కాదు అన్న అనే మాటలు ఈరోజు చాలామంది మాట్లాడటం మనం చూస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. అది నిద్రించటమే తప్ప, నిద్రపోయిన వాడు లెగుస్తాడన్న సంగతి లేపుతాడు దేవుడు, నిద్రించిన వాడిని లేపుతాడు, నిద్రపోయేవాడు తిరిగి లెగుస్తాడు. తట్టి లేపుతాం కదా పడుకున్నోడిని, లేగడా తట్టి లేపుతాం. అలాగనే క్రీస్తు రెండవ రాకడలో లేపుతాడు ఆయన. కానీ రెండవ మరణం భవిష్యత్తులో ఉంది. చావు చచ్చిపోయినోడికి మళ్ళా సావు, అది తిరిగి లేపటానికి లేదు అవకాశం. అందుకే మరణం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం, దేవుడిచ్చిన గొప్ప వరం, దాన్ని ఎవరు దూషించకూడదట. మరణం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం, ఎందుకంటే దేవునితో ఉండాలి కదా మనం. ఎప్పుడైనా మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళాలి కదా. ఏది నిజం? ఏది నిజం? ఇది నిజమా? ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయేది, ఇది నిజమా? ఎంత గొప్ప డ్రెస్ కొనుక్కున్నా నువ్వు కట్టుకోకుండానే వెళ్ళిపోయేది, ఇది నిజమా? ఎంత గొప్ప బంగారపు వస్తువులు తయారు చేసుకుని పెట్టుకున్నా నువ్వు వెనకరానివి, ఇవన్నీ ఇది నిజమని అనుకుంటున్నావు, ఇది నిజమా? కానీ ఒకటే నిజం, మరణం అనేది దేవుడిచ్చు వరం, అది నిజం. అవునా? ఏమనుకుంటున్నారంటే మరణం, ఇక్కడ ఒక సందర్భం మీకు తెలియాలి. డెలివరీనేమో బర్త్డే అనుకుంటున్నారు. డెలివరీ డేట్ తెలుసు కదా మీకు, ప్రెగ్నెన్సీ అంటే గర్భముతో ఉన్నవారు ఆ పిల్లవాడినో పిల్లనో కనేటప్పుడు డెలివరీ అవుతారు. ఈ డెలివరీ డేట్ని ఏమంటున్నారంటే, ఏమంటారు అది, ఏమంటున్నారు అని అంటే డెలివరీ డేట్ని జన్మదినము అనుకుంటున్నారు, లేదా పుట్టినరోజు బర్త్డే అనుకుంటున్నారు. ఓరి పిచ్చి జనాంగాలారా, మీకు బైబిల్ అర్థం కాని పరిస్థితి ఏంటో తెలుసా? అసలు తల్లి గర్భములో ఉండగానే వాడు బ్రతికే ఉన్నాడు, వాడు బ్రతికే ఉన్నాడు, వాడు బ్రతికే ఉన్నాడు, కాళ్ళతో తంతున్నాడు, కదులుతున్నాడు. ఏ గర్భవతి అయినా ఆ స్త్రీని అడగండి, వాడు చనిపోలేదు, వాడు బ్రతికే ఉన్నాడు. అంటే కడుపులో ఎప్పుడు పుట్టాడో కూడా మనకు తెలియదు. అది దేవుడు ఆ గర్భఫలాన్ని ఎప్పుడు ఇచ్చాడో కూడా తెలియదు, ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం గనుక. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా అలసిపోయి నిద్రించి నిద్రపోతున్న వారికి గర్భఫలము దేవుడు ఇచ్చాడు గనుక. చూద్దాం ఆ మాట ఒక్కసారి, చూద్దాం ఆ మాట. మనం తెలియ మాట్లాడుకోవటం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించినట్టయితే మనకు అర్థమవుద్ది. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 127వ కీర్తన 2-3 వచనాలు చూడండి ఒకసారి. మీరు వేకువనే లేచి దొరికిందా మీకు? కీర్తన గ్రంథము 127 కీర్తన, బైబిల్ టు బైబిలే మాట్లాడుకుందాం, బయట మాట్లాడొద్దు మనకి.
చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా తన ప్రియులు భార్యాభర్తలిద్దరూ కూడా దేవునికి ప్రియులు, ఎందుకంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది గనుక, పాన్పు నిష్కలమశమైనది గనుక, ఆ ప్రియులు నిద్రించిన ఆ ఏకమై నిద్రించి వాళ్ళు అలసిపోయి పడుకుంటున్నారట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడంటే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. అంటే భార్యాభర్తలు ఇద్దరు అలసిపోయి పడుకున్న తర్వాత గర్భఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ గర్భఫలము ఆ గర్భములోకి వెళ్ళిపోయిన తర్వాత వాడు అక్కడే బ్రతుకుండు. ఆల్రెడీ అప్పుడే బ్రతికాడు, బ్రతికున్న వాడినే అందుట్లో వదిలేశాడు దేవుడు. వదిలిన వాడు ఎదుగుతూ వాడు బ్రతుకుతూ వాడు శరీరాన్ని తయారు చేసుకుంటూ దేవుడు నిర్ణయించాడట. శరీరాన్ని కూడా నిర్ణయిస్తున్నాడట, శరీరము అవయవాలు కూడా ఆయన నిరూపిస్తున్నాడ అంటే అవునని చెప్తుంది బైబిల్. అవునని చెప్తుంది బైబిల్. ఆ శరీరాన్ని ఇచ్చాడు దేవుడు, అమర్చాడు దేవుడు, అమర్చి శరీరము ఆ కాళ్ళతో తంతు తిరుగుతూ కదులుతూ, అయ్యో నా గర్భం పిల్లోడు కదులుతున్నాడు, పిల్ల కదులుతుంది అని చెప్పుకుంటూ సంతోషపడుతుంటుంది తల్లి. అంటే వాడు బ్రతికే ఉన్నాడు కడుపులో. అంటే వాడు పుట్టిన డేటు ఎవ్వడికి తెలియదు, ఒక దేవునికి తప్ప. దేవునికి తప్ప మరి ఎవ్వడికి తెలియదు. ఆ తెలియని దాన్ని వీడేమనుకుంటున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారంటే ఆ డెలివరీ అయ్యే ఆ భూమి మీదకు వచ్చే డేటే బర్త్డే అనుకుంటున్నారు. భూమి మీదకు వచ్చే డేటనే బర్త్డే అంటున్నారు. మరి ఏమంటారంటే నిద్రించేదాన్ని మరణం అంటున్నారు. దేవుడేం నిద్రించాడని దేవుడు చెబుతుంటే వీళ్ళు ఏమంటున్నారంటే మరణం అంటున్నారు. డెలివరీ అయ్యే డేటనో బర్త్డే అంటున్నారు. ఎంత పిచ్చి జనాంగమో చూడండి. అసలు బైబిల్ అర్థం కావట్లేదు ఈరోజు. ఎవరికి వారే ముక్క ముక్కలు చేసుకొని బైబిల్ చదివి అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతే, కానీ దేవుని జ్ఞానంలోకి రావాలి. మనుషులు నేర్పించిన జ్ఞానం కాదు, బైబిల్ నేర్పించే జ్ఞానం, పరిశుద్ధ గ్రంథమైన దేవుడు నేర్పించే జ్ఞానంలోకి రావాలి. దాన్ని చదవాలి, నేర్చుకోవాలి. అసలు ఏం చెప్తుంది మానవుని గురించి, మానవ శరీరాన్ని గురించి అని మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అందుకే ఏమంటున్నాడు తెలుసా, నిద్రించిన వాడినేమో మరణించాడంటారు మనుషులు. అవునా, ఈ భూమి మీద కంటే డెలివరీ అయ్యి ఈ భూమి మీదకి వచ్చే డేట్నేమో బర్త్డే అంటారు. వాడు పుట్టిన డేటు కూడా వీడికి తెలియదు, కానీ వీడు ఖచ్చితంగా నిర్ణయం పేపర్ల మీద రాసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా. అవునా, అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అయితే మనము ఈ లోకానికి వచ్చేది ఎలా వచ్చామో బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గురించి చెబుతూ మనకు కూడా అదే వర్తిస్తుంది అంటున్నాడు. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడో మనం కూడా అలాగనే వచ్చు. మనము మన తండ్రి అయిన శరీర సంబంధమైన తండ్రి దగ్గర నుండి మనం వస్తే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయముతో పరలోకపు తండ్రి దగ్గర నుండి వచ్చాడు. ఆయన మరియ గర్భం ధరించింది. చూడండి ఒకసారి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే ప్రవేశించాడన్నమాట, ఈ లోకానికి గర్భంలో నుండి ప్రవేశించాడు. ఈరోజు మనం కూడా గర్భములో నుండి బయటికి ప్రవేశించాం. బర్త్డే కాదు ఇది, ప్రవేశించామంతే. అంటే గర్భంలో ఉన్నాం, ఉన్న మనము బయటికి ప్రవేశించాం. ఆయన కూడా అంతే, ఈ లోకంలోనికి ప్రవేశించాడంతే. ఆయన ప్రవేశించినట్టే మనం కూడా తల్లి గర్భంలో నుండి బయటికే ప్రవేశించాం. ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చీలాగు చెప్పుచున్నాడు. ఏమని చెప్పుతున్నాడు, బలియు అర్పణను కోరలేదు కానీ నాకొక శరీరాన్ని తల్లి గర్భంలో అమర్చావు. నా ఆత్మకి శరీరాన్ని నువ్వేం చేసావు తెలుసా, అమర్చావు. ఆత్మ లోనుంది, పైన శరీరాన్ని అమర్చావు, ఈ లోకానికి పంపించావు. తల్లి గర్భములో నుండి, బాగా ఆలోచించండి, మీకు అర్థం కావాలని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. తల్లి గర్భములో నుండి శరీరాన్ని అమర్చి దేవుడు ఈ లోకానికి ప్రవేశింపచేస్తున్నాడు. దీన్నేమో బర్త్డే అంటున్నాం మనం, కాదు అంటున్నది దేవుడు. ప్రవేశిస్తున్నామే తప్ప ఆల్రెడీ పుట్టాము, ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు అంటున్నాడు.
కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకాన్ని ప్రవేశించేదాన్నో బర్త్డే అంటున్నారు, నిద్రించేదాన్నో మరణం అంటున్నారు, బైబిల్ అర్థం కానోళ్ళు ఇంకొకటి అంటారు, మనం నమ్మకూడదు. అందుకే మరణాన్ని నిర్ణయించింది దేవుడు, మరణాన్ని నిర్ణయించింది దేవుడు, నిర్ణయించిన దేవుణ్ణి మనము దూషించకూడదు. ఒకవేళ మరణించిన వారి కోసం ఏడవకూడదని కూడా బైబిల్లో చెప్పబడ్డది. ఎందుకంటే తండ్రి ఈ లోకానికి పంపించాడు తన పిల్లలమైన మనల్ని. అలాగనే మనల్ని పిలుచుకునే మనసు ఆయనది, ఎందుకంటే ఆయన పిల్లలం మనం. అందుకే నిర్ణయించిన కాలం బట్టి ఆయన మనల్ని పిలుస్తుంటాడు. అసలు మనం ఎక్కడి నుండి వచ్చామో ఒకసారి పరిశీలిద్దాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుంది. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1-3 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా, అసలు తరతరముల నుండి, జాగ్రత్తగా వినండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే మనము నివాసించే స్థలం ఎక్కడదంటే తండ్రిలో ఉన్నాం, తండ్రి దగ్గర ఉన్నాము, తండ్రిలో ఉన్నాము. అక్కడి నుండి ఈ లోకానికి తల్లి గర్భంలోకి, ఈ తల్లి గర్భంలో నుండి ఈ భూమి మీదకి వచ్చాం. బాగా ఆలోచించండి, మన నివాసము తండ్రి దగ్గర, మన ఇల్లు తండ్రి దగ్గర, మన పౌరసత్వం ఒకసారి ఇక్కడే ఒక చెయ్యి పెట్టేసి ఫిలిప్పీలకు రాసిన పత్రికకి వెళ్దాం రండి ఒకసారి. అక్కడ కూడా ఒక మాట రాసిందో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 19-20 వచనాలు చదువుద్దాం, బాగా అర్థమవుద్ది మనకి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. ఎందుకంటే ఇది నిజం, ఇది నిజం, ఇదే నిజం అనుకుంటున్నారు లోకంలోది. కానీ ఏం చెబుతున్నాడో బైబిల్ పరిశీలిద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. మన పౌరస్థితి పరలోకములో ఉంది, మన పౌరస్థితి పరలోకములో ఉంది. మన పౌరస్థితి ఎక్కడుందని అంటే పరలోకంలో ఉంది. మనం ఎక్కడవారమంటే పరలోకం, మన ఇల్లు వాకిలి ఎక్కడుందంటే పరలోకం. అందుకే ఇప్పుడు తీయండి, ఇప్పుడు 90వ కీర్తనలోకి రండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మా నివాసం ఎక్కడో తెలుసా? నీవే. మా నివాసం, మా ఇల్లు, మా ఇల్లు, హౌస్, హోమ్ ఏమంటావో నువ్వు. నీ నివాసము తండ్రి దగ్గర ఉంది. అది ఎప్పటి నుండి? తరతరముల నుండి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు ఎప్పుడు, ఎప్పుడు నుండి ఉన్నావో తెలుసా? తండ్రి దగ్గర. ఈ భూమి మీదకి వచ్చింది మనకు తెలుసు, కానీ తండ్రి దగ్గర ఉన్నది ఏంటో నీకు తెలియాలి. కాబట్టి దేవుడు అది కూడా రాయించాడు, పర్వతాలే పుట్టలేదు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పర్వతాలు పుట్టక, భూమే పుట్టినప్పుడు ఎక్కడున్నావు తెలుసా? తండ్రి దగ్గర ఉన్నావు. భూమి లోకమును, భూమి లోకమును, భూమి లోకమును అంటే భూమి ఏం చేసిందంటే లోకాన్ని కలగజేసిందంటే మీకు తెలుసలేదు. చెట్లు కలుగునుగాక అని భూమికి చెప్పగానే చెట్లే, ఫలాలు కావాలి, చెట్లు ఫలాలు ఇచ్చే చెట్లు కావాలంటే భూమే కలగజేసిందట. అవునా? ఇవన్నీ భూమి కలగజేసింది. అసలు భూమే కలగక ముందు నువ్వు నీ పరిస్థితి ఏంటో చెబుతున్నాడు చూడండి. భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు తరతరములకు ముందుకు కాలం చెబుతున్నాడు చూడండి. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పాడో తెలుసా? తరతరాలు అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? తరతరాలు అని చెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? యుగ యుగములు అంటే, యుగ యుగములు అంటే ఇంకా వెనక కాలం. తరతరాలు అనేది ముందు కాలము, యుగ యుగాలు అంటే దానికంటే ముందు కాలాన్ని యుగాలు అంటారు. తరాలు వేరు, యుగాలు వేరు. యుగాలు వేరు, తరాలు వేరు. తరాలేమో ముందు వస్తాయి, తర్వాత యుగాలేమో తర్వాత వస్తాయి. అంటే అనాది కాలము, ఆది కాలం అన్నట్టుగా తరాలు, యుగాలు ఉన్నాయి. అందుకంటే తరతరా ఏమంటుండే, యుగ యుగములు నీవే దేవుడవు. చదవండి 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నువ్వే సెలవిస్తున్నావు, నువ్వే పిలుచుకుంటున్నావు. నువ్వే తండ్రి రమ్మని పిలుచుకుంటున్నారు తన పిల్లల్ని. పోవద్దండి, తండ్రి భూమి మీదకే శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించిన తండ్రి. అవునా?
భూమి మీదకి ప్రవేశించిన రోజు మొదలుకొని ఇదిగో మరణకాలము ఈ మధ్యలో జరిగే ఒక్క రోజు అంటే ఈ ఒక్క టైం లోనే మనం ఏమనుకుంటున్నాం ఈ లోకంలో పుట్టినాం అందర్నీ పరిచయం చేసుకున్నాం అసలు పుట్టకపోతే ఎవరని తెలుసండి నీకు తల్లి తెలుసా తండ్రి తెలుసా అక్క చెల్లె తెలుసిద్దా లేకపోతే నీ పక్కింటోళ్ళు తెలుసా అసలు ఎవరు నిన్న నీకు తెలుసిద్దా అసలు పరిచయం ఉంటారా పుట్టినో కాబట్టి పరిచయం చేసుకుందాం పుట్టకపోతే వాళ్ళు ఎవరో నువ్వెవరువా వాళ్ళు నువ్వు పుట్టావు కాబట్టి ఈయన మా మామ ఈయన మా అత్తయ్య లేకపోతే ఈయన మా తండ్రి అవునా ఈయన మా అక్క అని నువ్వు పుట్టిన తర్వాత తెలిసి పరిచయం చేసుకున్నావు పుట్టకముందు వాళ్ళు ఎవరో నీకు తెలియదు అని ఈ లోకాన్ని నిన్ను కలగజేసిన వాడు ఈ లోకాన్ని కలగజేసి ఆ లోకంలోకి నిన్ను ప్రవేశింపచేసిన వాడు ఈ లోకంలో నీకు అంటూ ఒక స్థలాన్ని ఇచ్చాడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు ఒక సమయాన్ని ఇచ్చాడు ఆ సమయం ముగించుకొని రావాలి అని కూడా నిర్ణయం పలికి ఆహ్వానాన్ని ఇస్తున్నాడు ఆహ్వానం పేరే మనం పెట్టుకున్న పేరు మరణం మరణం మనం పెట్టుకున్న పేరు మరణం ఇది దేవుని చిత్తం కాదట అవునా అసలు మరణం తర్వాత ఏం జరుగుతుందో చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయండి అది తెలుసుకోవాలి అందుకే తరతరాలు యుగయుగాలు మరణం అనేది దేవుని ఆహ్వానం పరలోకపు ఆహ్వానం మనం పరలోకం చేరుకోవాలి మళ్ళీ తండ్రి దగ్గర చేరుకోవాలా వద్దా తండ్రి దగ్గరికి చేరుకోవాలంటే మనము ఈ లోకంలో దేవుని కొరకు బ్రతకాలి మనము దేవునికి యథార్థంగా బ్రతకాలి దేవుని ఎదుట నమ్మకమైన విశ్వాసిగా బ్రతకాలి దేవుని పనిలో ఉండాలి మరణము అనేది దేవుని పిలుపు ఆహ్వానం ఆహ్వానం వచ్చింది అని అంటే వెంటనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే తండ్రి దగ్గరికి చేరుకోవాలని అనుకోవాలి తండ్రి దగ్గరికి చేరాలంటే నువ్వు యథార్థంగా ఉండాలి అది కోల్పోయి నువ్వు యథార్థత కోల్పోయి నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోయి నీ ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికి దేవుడు పిలుపు వచ్చేసరికి దేవుడు ఆహ్వానం వచ్చేసరికి ఇది న్యాయమా ఇది దేవుని చిత్తమా అవునా ఈ కరోనాతోటి దేవుడు తీసుకుపోవటం ఇది గొప్పతనమా అని మనం అనకూడదు అనటానికి మనకు మనసు లేదు ఎందుకనంటే మరణముతో ఈ లోకాన్ని విడిచిపెడుతున్న మనము ఈ లోకంలో పుట్టడానికి ఇదిగో వచ్చాం ఈ లోకానికి వచ్చాం పుట్టుకతో మనం ఈ లోకానికి వచ్చాం మరణంతో విడిచిపెడుతున్న మనం గుర్తుపెట్టుకోవాలి పుట్టుకతో ఈ లోకానికి వచ్చాం మరణంతో ఈ లోకంతో ముగించుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం అవునా ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది చూడండి అమర్చి పంపించాడు ఆ శరీరాన్ని విడిచిపెడుతుంది ఇంత జాగ్రత్తగా మనం చూసామో చాలామంది క్రైస్తవులను చూస్తూ ఉంటాం చనిపోయిన వారి గురించి చక్కగా బాక్స్ పెడతారు బాక్స్లో పెట్టి సమాధి చేస్తూ ఉంటారు చాలామంది క్రైస్తవులను మనం చూస్తుంటాం బాక్స్లో పెట్టి సమాధి జాగ్రత్తగా పరచడానికి కారణం ఏంటి అని అంటే ఇదిగో క్రీస్తు రెండవ రాకడలో ఇదిగో నిద్రించే వారిని లేపుతాడు అన్న మంచి నిరీక్షణ క్రైస్తవుని నిరీక్షణ ఖచ్చితంగా నిద్రించే వారిని లేపుతాడంటే లేపుతాడు మరణం అనుకుంటున్నాం కానీ వారు నిద్రించిన వారు వారిని లేపుతాడు అందుకే వారు లేపుతాడు కనుకనే బాక్సులో పెట్టి జాగ్రత్తగా మనం ఏం చేస్తామంటే భూమికే ఎవరు అప్పగిస్తున్నారు తెలుసా మనమే ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది భూమి నుండి వచ్చింది కనుక ఈ భూమికి ఈ శరీరాన్ని అప్పగిస్తే ఈ భూమి ఏం చేస్తుందంటే తనలో దాచిపెట్టుకుంటుంది మనుషులందరినీ తన దేవుడు ఆజ్ఞిచ్చాడట భూమికి తన పిల్లలను జాగ్రత్తగా తన శరీరాలను పిల్లల శరీరాలను జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకో పాడవకూడదు నువ్వు ఖచ్చితంగా అప్పగించాలి ఇది నీ బాధ్యత అని దేవుడు చెప్పేశాడట చెప్పేసరికి ఖచ్చితంగా భూమి జాగ్రత్త పరుచుకుంటుంది ఎందుకు ఎప్పటి వరకు అంటే క్రీస్తు మరలా తిరిగి లేపే వరకు చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త 5:28 చదువు యోహాన్ సువార్త తీయాలి బైబిల్ ఉన్నవారు తీయాలి భూమి తనలో ఉన్న వారిని ఎలా అప్పగిస్తుందో మనం చూద్దాం 5:28-29 జాగ్రత్తగా చూద్దామా జాగ్రత్తగా 25:5 నుండి చదువుకుంటూ పోదాం మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది
అది కూడా వచ్చే టైం వచ్చేసింది అంటున్నాడు. అంటే మృతులు చనిపోయిన వారు సమాధి చేయబడ్డవారు, అవునా, మృతులు సమాధి చేయబడ్డవారు ఎప్పుడు? క్రీస్తు రెండవ రాకడలో దేవుని కుమారుని శబ్దం వింటారట. శబ్దం లెగండి, నిద్రపోయింది చాలు అనగానే మృతులు ఏం చేస్తారట? లెగుస్తారట. ఎవరు? యేసుక్రీస్తు మాట విని. అందుకేమంటున్నాడు చూడండి ఒకసారి, ఆ శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురు. జీవింతురని మీతో నిత్యముగా చెప్ప, మరలా తిరిగి లెగిసి జీవిస్తారట. చూడండి, సమాధిలో ఉన్నవారు అయిపోయారు క్లోజ్ అనుకోబాకండి. వాళ్ళకంటే లోకంలో ఉన్నవారికి భవిష్యత్తు తెలియదు. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీకు తెలియాలి, బైబిల్ పట్టుకున్న పాస్టర్గా నీకు తెలియాలి, క్రీస్తు రెండవ రాకడలో నిద్రిస్తున్న వారిని లేపుతున్నాడు, మృతులైన వారిని లేపుతున్నాడు. లేపుతుడు ఏమంటున్నాడు చూడండి, జీవములోనికి వచ్చేస్తారని చూడండి. ఆ మాట చక్కగా ఉందా మాట చూడండి, 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. 26, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. లేపే అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చాడట, చనిపోయిన వారిని లేపే అధికారం. అందుకే లాజరు బయటికి రా, విధవరాలి కుమారుని బయటికి రా అనగానే చిన్నదానా లేచి కూర్చో అనగానే లేచి కూర్చుంది. చనిపోయిన వారిని, మృతులైన వారిని లేపే అధికారం యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అధికారం ఎవరికి ఇచ్చాడు అనుకుంటున్నావు? లేపే అధికారం తండ్రి మరణించామనుకుంటున్న మృతులైన నిద్రిస్తున్న వారిని లేపే అధికారం యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది, లేపే అధికారం. అందుకే సమాధిలోకి అప్పగించిన మనము మళ్ళా తిరిగి లెగుస్తామన్న విశ్వాసము, నిరీక్షణ ఉండాలి. మళ్ళా తండ్రి దగ్గరికి చేరుకోవాలన్న విశ్వాసం ఉండాలి. అందుకే ఏమంటున్నాడు చూద్దాం అన్నమాట, 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. 28వ వచనం చదువుదాం ఇప్పుడు. దీనికి ఆశ్చర్యపడకూడదు, ఇది పెద్ద ఆశ్చర్యం, ఆశ్చర్యపడకూడదు. ఇది ఆశ్చర్యం అనుకుంటున్నారా? ఇది ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నువ్వు ఎవరైతే నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెల్ని ఎంతమందిని అయితే సమాధి చేసావో ఆ సమాధుల్లో నుండి ఏం జరుగుతుందో బైబిల్ చెప్తుంది. సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని, యేసుక్రీస్తు వారి శబ్దం విని మేలు చేయువారు జీవ పునరుత్థానం, అంటే దేవుని విషయంలో యథార్థంగా బ్రతికి మేలు చేయువారు జీవ పునరుత్థానమునకును, కీడు చేయువారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారయ్యా సమాధుల్లో నుండి. చచ్చిపోయారనుకో మాకు, నిద్రించారంతే. దేవుని చిత్తం అనుకోబాకు, అది దేవుని ఆహ్వానం, వరం అది. మళ్ళీ పరలోకం పోవద్దా మనము? ఎక్కడి నుండి వచ్చామో అక్కడ పోవద్దా? అక్కడ పోవాలంటే మరి నువ్వు భూమి మీద యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ సమయంలో మరణం వస్తే ఆ అమ్మయ్య చాలు, అది సెకండ్ వేవ్ ద్వారా వస్తే ఇంకా మంచిది. ఎందుకనంటే దేవుని ఆహ్వానం, దేవుని పిలుపు. ఇంకా భూమి మీద ఉండి పాపం చేసే కానికంటే, ఆ పాపాన్ని చూసేదానికంటే, ఆ పాపాన్ని వినటం కంటే, ఆ పాపాన్ని నువ్వు ప్రోత్సహించే వాడిగా ఉండటం కంటే ప్రభు సన్నిధికి చేరుకోవటం ఇష్టంగా ఉండాలి. అది వరం అనుకోవాలి తప్ప, ఇంకా నా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళ ఫంక్షన్లో చేయలేదు, లేకపోతే వాళ్ళకు ఇంకా ఉద్యోగాలు రాలేదు, నేను ఇల్లు కట్టుకోలేదు, నేను వ్యాపారంలో అభివృద్ధి కాలేదు, నాకు ఉద్యోగం రాలేదు, ఇవన్నీ చెప్పొద్దు. ఎందుకంటే దేవుడు నిర్ణయించాడని మొదటి నుండి చెప్పుకుంటున్నావు. ఆ నిర్ణయకాలం వచ్చింది అని అంటే అబ్బా ఇది చాలు, ఇది వరం, ఇది చాలు, ఇది వరం, ఇది గొప్ప వరం. ఎందుకంటే దేవుడి పిలుపు, నరులారా తిరిగి రండి, తండ్రి పిలుపు, తండ్రి ఆహ్వానం, పరలోకపు ఆహ్వానం. ఎందుకంటే ఏ టైం అయినా సరే మనం వెళ్ళిపోవాల్సిందే, మనం అక్కడికి వెళ్తేనే మన నిజమైన యుగ యుగములు మన నివాస స్థలానికి మనం చేరుకోవాల్సింది. అంతేకాని చచ్చిపోవటం అంటే చావటం అనేది కరెక్టా, కరెక్టా, ఇది కరెక్టా, ఇట్ట చావటం ఏంటి, దేవుని చిత్తమేనా అనకూడదు.
ఒకవేళ అది ఏ టైం అయినా సరే ఏ రాత్రి అయినా సరే దేవుడు పిలిస్తే ఆనందంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి తప్ప అయ్యో ఎట్టాంటి టైంలో తీసుకుపోయావేంటి ప్రభువా ఏందయ్యా అసలు ఇంకొకరు కొందరు ఉన్నారు ఇలా చనిపోవటం వల్ల దేవుణ్ణే విడిచిపెట్టే వాళ్ళు కొందరు అవునా చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకునే వాళ్ళు కొందరు ఫోటోలో పెట్టి మనోళ్ళు అదే బ్యాచ్ కదా ఫోటోలో పెట్టి వాళ్ళని చూసి ఆనందించేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోయారు తండ్రి దగ్గరికి చేరుకోవాలని ఎగో నిద్రిస్తున్నారు అంతే సమాధిలో నిద్రిస్తున్నారు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు భూమి మీద ఉన్న నీవు దేవుని కోసం ఆలోచించాల్సింది పోయి అందుకే బయటికి వస్తారు బయటికి వస్తారు సమాధుల్లో ఉన్నవారు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు ఆ సమాధిలోనే ఉన్నారు ఆ శరీరం ఆ సమాధిలోనే ఉంది ఏ కండరాలు విడిపోయినాయి ఎముకలు విడిపోయినాయి ఉంత ఎముకలతో ఆ భూమిలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ శబ్దం వినటమే ఆలస్యం యేసుక్రీస్తు వారి శబ్దం వినటమే ఆలస్యం తిరిగి లెగుస్తారు ఎప్పటి నుండి ఆదాము ఆదాము ఎక్కడో ఎక్కడవాడు ఆదాము అంటేనే ఏదోను తోట మనకు గుర్తొస్తుంది ఏదోను తోట ఎక్కడుంది అంటే టర్కీ దేశంలో ఉంది టర్కీ దేశం ఏంటంటే మధ్య ఆసియాలో ఉంది ఆయన మొదటి మానవుడైన ఆదాము నుండి చనిపోయిన ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ సమాధుల్లోనే ఉన్నారు ఆ సమాధులన్నీ కూడా తెరవబడతాయి ఆ సమాధుల్లో నుండి అందరూ బయటకు వస్తారు క్రీస్తు రెండవ రాకడలో అది తెలియాలి అది తెలుసుకుని అందుకు కదా యేసుక్రీస్తు మనకు మార్గదర్శి ఆయన ద్వారానే కదా మనకు తీర్పు నిర్ణయించాడు ఒకసారి చూద్దాం అన్నమాట ఆధారం కలగజేసింది ఆయన ద్వారా కదా అపొస్తల కార్యములు 17వ అధ్యాయం తీయండి ఆధారం ఎవరో చూడండి ఒకసారి అపొస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 31వ వచనం అపొస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల్లో నుండి క్రీస్తుని ఆయనను క్రీస్తుని లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు చూసారా ఆధారం ఎవరో తెలుసా ముందు క్రీస్తే ఆయన తిరిగి లేపి ఆయన ద్వారా మిమ్మల్ని కూడా అలాగే లేపుతానన్న ఉద్దేశము మన అందరికీ తెలియజేస్తున్నాడు అంతేకాదు ఏమంటున్నాడు ఇంకా చూద్దాం యెషయా గ్రంథం తీయండి బైబిల్ యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి ఎంత చక్కగా ఈ మాట వివరించాడో చూద్దాం ఒకసారి 26వ అధ్యాయము 19వ వచనం యెషయా గ్రంథం ఈ మాట మళ్ళీ భవిష్యత్తులో రాదేమో గుర్తుపెట్టుకోండి టిక్కు పెట్టుకోండి ఏమంటున్నారు జాగ్రత్తగా టిక్కు పెట్టుకోండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19 మృతులైన నీవారు బ్రతుకుతురు నా వారి శవములు సజీవములగును ఏమంటున్నాడు తెలుసా మృతులైన వారు చనిపోయినా అనుకుంటున్న మీరు నిద్రించిన వారు తిరిగి బ్రతుకుతారయ్యా వదిలిపెట్టబడరు నువ్వు చూస్తావు ఏదో ఒకరోజు నువ్వు చూస్తావు వాళ్ళు బ్రతుకుతారు నా వారి శవములు సజీవములు శవాలనుకొని అవన్నీ పాడైపోయినాయి పురుగులు పట్టేసినాయి అన్నీ అనుకుంటున్నావేమో అవి సజీవములు అవుతాయి శవాలు బాక్సులో పెట్టేసావా పెట్టేశామండి 30 సంవత్సరాల 40 సంవత్సరాల 50 సంవత్సరాల అయిందండి ఆ శవాలన్నీ బతుకుతాయ్యా ఆ శవాలు సజీవములు అవుతాయి శవాలు సజీవాలు అయితే మళ్ళీ చదవండి ఆ మాట మృతులైన నీ వారు బ్రతుకుతురు వారి శవములు నా వారి శవములు సజీవములు మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించండి మంటిలో ఇప్పటి వరకు ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుండి సమాధుల్లో ఉన్నవారు లేకండి ఉత్సహించండి మేల్కొని ఉత్సహించండి ఏమంటున్నాడు నీ మంచు ప్రకాశమైన మంచు నీ భూమిలో చదవండి భూమిలో తనలోని ప్రేతలను సజీవులుగా చేయును భూమిలోని ప్రేతలను సజీవులుగా చేయును భూమిలోని ప్రేతలను సజీవులుగా చేస్తాడట చూడండి ఒకసారి ఏం జరుగుద్దో తెలుసా ఇప్పుడు మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను విషయం కొంతమంది పరదేశంలో ఉన్నారు పాతాళములో ఉన్నారు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి పాతాళ లోకములో ఉన్నారు
పాతాల లోకములో ఒకటికి చీకటి బిలం, పాతాళంలో ఒకటి కటిక చీకటి బిలం, అక్కడ వేదనకరమైన స్థలం ఒకటి ఉంది, ఒకటి వెలుతురు కలిగినది వెలుగు కలిగిన స్థలం, పరదేశం ఉంది, రెండు భాగాలు ఉన్నాయి, మధ్యలో అగాధం ఉంది. లాజర్తోనూ లాజరు ధనవంతుడు ఉన్నది, ధనవంతుడు మాట్లాడింది చూస్తున్నాం, అబ్రహాం మాట్లాడింది మనం చూస్తున్నాం, వీళ్ళిద్దరి మధ్యన అగాధం ఉందని మనం చూస్తున్నాం. వీరిద్దరు ఎక్కడున్నారంటే పాతాళ లోకంలో ఉన్నారన్న సంగతి మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే క్రీస్తు రెండవ రాకడలో వచ్చాడో ఆ పరదేశంలో ఉన్నవారు మృతులై పరదేశంలో విశ్రాంతి పొందేవారు మరలా శరీరంలోకి రావాల్సిందే, ఆ వేదనకరమైన స్థలములో ఉన్నవారు కూడా మరలా తిరిగి రావాల్సిందే, మళ్ళా శరీరాకారంతో మరీ తిరిగి లేగాల్సిందే, ఎక్కడ పరదేశిలో ఉన్నవారు మరలా శరీరంలోకి వచ్చి శరీరముతో లేపబడాలట, వేదనకరమైన స్థలములో అబ్రహాముతో మాట్లాడిన ధనవంతుడితో సహా అంతకు ముందు ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి నిర్లక్ష్యం చేసి దేవుణ్ణి పైన విశ్వాసము లేకుండా నమ్మకుండా చనిపోయిన వారందరూ కూడా మరలా తిరిగి లేచి పిలుపు అందుకొని ఆ వేదనకరమైన స్థలములో నుండి ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ సమాధిలో ఉన్న ఆ శరీరంతో తిరిగి లెగాలి. ఇది దేవుని సంకల్పం. అప్పుడు మృతులు లేచి, అవునా, దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నవారు, యథార్థంగా కలిగిన వారు జీవపు పునరుత్థానానికి, ఇదిగో దేవుని పట్ల విశ్వాసం లేకుండా నిర్లక్ష్యం చేసి దేవుని దూషించి హేళన చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతారట. అవునా, అంటే భవిష్యత్ ఎలా ఉందో మనం ఆలోచించట్లే, భవిష్యత్తు మరణము తర్వాత ఏం జరుగుద్దో తెలియకుండానే ఏడుస్తున్నాం. ఎంతో ఏడుపు, ఎందుకు వదిలిపెట్టావు? పుట్టిన తర్వాత కదా మీకు నాన్న పరిచయం అయింది, పుట్టిన తర్వాత కదా నీకు అమ్మ పరిచయం అయింది, పుట్టిన తర్వాత కదా నీ బంధుమిత్రులు పరిచయం అయింది, పుట్టిన తర్వాత కదా నీ స్నేహితులు పరిచయం అయింది, పుట్టిన తర్వాత కదా ఈ లోకాన్ని నువ్వు చూసింది. అసలు పుట్టకపోతే వీళ్ళెవ్వరు నీకు తెలియదు కదా, ఒకవేళ పుట్టావు మరలా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో ఎంతకాలం ఉంటావు, లేదా నువ్వెంతకాలం ఉంటావు భూమి మీద? ఎప్పుడైతే దేవుని ఆహ్వానం దేవుని పిలుపు వచ్చిందో, ఎప్పుడైతే మరణం అనేది నీ తలుపు తట్టిందో, వెంటనే ప్రభు పిలుపుకు ఆనందంగా వెళ్ళిపోవాలి తప్ప, ఆనందంగా వెళ్ళిపోవాలి తప్ప, దీన్ని నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి దేవుని సన్నిధికి దూరం కాకూడదు. అయ్యో దేవుణ్ణి దూషించడానికి కూడా మన అర్హతలు, ఎందుకంటే భూమి మీదకు రాక మునిపే మన టైమింగ్స్ పెట్టాడు దేవుడు, మరణాన్ని నిర్ణయించాడు దేవుడు, నిర్ణయించాడు. ఆ తర్వాత భవిష్యత్ ఏంటి? ఒకవేళ మరణిస్తే భవిష్యత్ ఏంటో ఆలోచించాలి తప్ప, అలా ఆలోచించాలంటే భూమి మీద బ్రతుకుండగానే దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకొని ఆ ప్రకారం జీవించాలి తప్ప, ఇంకా ఈ టైంలో కరోనా టైంలో ఈ సెకండ్ వేవ్లో ఇంకెక్కువగా నమ్మకంగా దేవునికి ఉండాలి తప్ప, ఇంకా ఎంత యథార్థంగా ఎంత దేవునికి సమీపస్తులుగా జీవించాలో అంత సమీపంగా మనం బ్రతకాలి తప్ప, ప్రార్థన లేకుండా విశ్వాసం లేకుండా బైబిల్ చదవకుండా పాటలు పాడకుండా ప్రభువుకి ఇవ్వకుండా దేవునికి దూరస్తులైపోయి దేవునికి నమ్మకం లేని ఏమన్నా నిర్లక్ష్యం చేత అశ్రద్ధ చేత బ్రతికేవాడు ఎవడు కూడా చివరికి తీర్పు పునరుత్థానానికే వెళ్ళిపోతాడు. అందుకే మనం నిజమైన క్రైస్తవులం అయితే ఆ పిలుపు రాకముందే, ఆ టైము ఆ మరణ గడియ రాకముందే మనం యథార్థంగా బ్రతకటానికి ప్రయత్నించాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూద్దాం ఒకసారి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి, రెండో పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటున్నాడు. తెలుసా మీకు, అక్కడ పెద్ద భవంతి కూలిపోయి శిథిలాల్లో చిక్కుకున్నారంటారు చాలామంది. శిథిలాలలో అంటే ముక్క ముక్కలైపోతుంది, శిథిలం అంటే ముక్క ముక్కలైపోవటం, పీస్ పీసులు అయిపోవటం, అదే మన శరీరం అట, మన గుడారం భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అంటే ఈ శరీరము శిథిలమైపోయినను. శిథిలమై అంటే భూమిలో ఏమైపోతుంది, సమాధిలో చేపట్ట ఈ శరీరం ఏమైపోతుంది, శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్య నివాసమునైన నివాసము పరలోకమందున్నదని ఎరుగుదము. చూసారా, ఈ శిథిలమైన ఈ శరీరం మీదకి నిత్య నివాసమైన దేవుడు ఏర్పాటు చేసుకున్న మరొక శరీరం వచ్చి, మహిమా శరీరం వచ్చి ఈ శిథిలాన్ని మరీ సరిచేసి ఆ శరీరం మీదకి ఈ మహిమా దేహం వచ్చి పడుతుంది.
అది మార్పు, అది క్రీస్తు రెండో రాకడలో జరుగుతున్న సిచ్యువేషన్. మనం విడిచిపెట్టబడం, మనము ఇలా అయిపోయి ఏంటబ్బా ఇలా ఉంది మన భవిష్యత్తు అనుకోకూడదు. మన భవిష్యత్తు ఇదిగో మరణం తర్వాత కొత్తగా ప్రారంభమవుతుంది, మరణం తర్వాత ప్రారంభమవుతుంది మన భవిష్యత్తు. మరణించడంతోనే అయిపోయింది అనుకోవటం పొరపాటు. మరణించటంతో అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకేముంది, నేనేం చెయ్యలేను అనుకో మాకు. మరణం తర్వాత మనకు భవిష్యత్తు ప్రారంభమవుతుంది. భవిష్యత్తు ప్రారంభం ఈ లోకంలో ప్రారంభమైంది భవిష్యత్తు కాదు, అసలు అసలుది మరణం తర్వాతే మనకు ప్రారంభమవుతుంది. అప్పుడే ఆ దాన్ని పొందుకోవాలంటేనే, దానికి చేరుకోవాలంటేనే, అంటే తండ్రి నివాస స్థలంలోకి చేరుకోవాలంటేనే మనం యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని కోల్పోతే మనం ఎప్పటికి చేరుకోలేము. అందుకే ఏమంటున్నాడు ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, మీకు బాగా అర్థం కావాలని ఇంకో రెఫరెన్స్ ఇస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం చూడండి, మృతులు ఎలాగ అప్పగింపబడుతున్నారు. ప్రకటన గ్రంథం సముద్రము తలలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున ఉన్న మృతులను అప్పగించెను. చూడండి ఒకసారి ఏం జరుగుతుందో చూద్దామా, మళ్ళీ ఒక్కసారి చదువుతున్నా. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగిస్తుంది. సముద్రం ఏం చేస్తుందో తెలుసా, సముద్రములో చచ్చిపోయిన వారి మృతదేహాలను చిదిలమై, నేను చెప్పాను కదా ఇందాక చదువుకున్నాం, చిదిలమైన దేహాలను సముద్రం అప్పగిస్తుంది. రెండోది, రెండోది పాతాళములోనున్న అంటే భూమిలో ఉన్న వాటి వశములోనున్న మృతులను పాతాళం అప్పగిస్తుంది. ఎక్కడికి పోతారు ఈ శరీరాలు? ఎక్కడికి పోయినా నువ్వు కాల్చి బూడిద చేసినా బూడిద మళ్ళీ మట్టిలో కలిసిపోద్ది, మళ్ళీ అదే శరీరంతో బయటకు వస్తారు. ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో తెలుసా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మిషన్లు వచ్చాయి. ఆ మిషన్ల ద్వారా ఏం చేస్తారు, డెడ్ బాడీని, చచ్చిపోయిన శరీరాలను కాల్చి బూడిద చేస్తున్నారు. ఎందుకంటే మనకు పంట పొలాలే లేవు, అన్నీ సమాధులేగా. ఇప్పుడు చూడాలి, ఇంకా కట్టెలు కాల్చడానికి కూడా కట్టెలు గోడలు లేవు అట. ఈ సెకండ్ వేవ్లో కట్టెలు పెట్టి కాల్చడానికి కట్టెలు గోడలు లేవు, సమాధులు చేయడానికి స్థలాలు లేవు, శ్మశానాల్లో సమాధి చేయడానికి స్థలాలు లేవు అట. అలాంటి పరిస్థితి వచ్చేసింది. కానీ నువ్వు ఎక్కడ దాచిపెట్టినా, ఎలా కాల్చినా, ఎలా బూడిద చేసినా, ఏ అగ్నిలో వేసినా, ఏ సముద్రములో వేసినా, ఖచ్చితంగా మృతులను అప్పగించే బాధ్యత భూమి తీసుకుంది. భూమి తీసుకుంది. మళ్ళీ ఒక్కసారి చదువుదామట, సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశములోనున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఇది అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూసారా, రెండోసారి పిలిచినప్పుడు, మనం లెగిచినప్పుడు మనం యథార్థంగా ఉంటేనే పరలోకం చేరుకుంటాం. మన క్రియలు లెక్క వస్తాయి, లెక్కలోకి వస్తాం మనం. మనం లెక్కల్లోకి వచ్చినప్పుడు, లేదా తీర్పు దినమందు ఆయన లెక్క చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు, మనం లేపినప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామా? ఉంటేనే మనము మన నిత్య నివాసమైన పరలోకం చేరుకుంటాం, తండ్రి దగ్గరికి చేరుకుంటాం. లేదు, నా ఇష్టమని ఇష్టానుసారంగా తిరిగి దేవుని సన్నిధికి దూరమై, దేవుని సంఘానికి దూరమై, వాక్యానికి దూరమై, వాక్యాన్ని వినకోకుండా నిర్లక్ష్యానికి దూరమైతే చివరికి ఖచ్చితంగా రెండవ మరణము. అంటే తర్వాత చచ్చిన వాడిని చంపటం, చచ్చిన వాడికి చావు ఉంది, చచ్చిన వాడికే చావు, ఆ స్థలానికి వెళ్ళిపోతాం, అది రెండవ మరణం. కాబట్టి మనం చూడండి ఎలా మార్పు చెందుతామో ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51 నుండి 54 వచనాలు ఒక్కసారి జాగ్రత్తగా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 నుండి 54వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అంటే ఏం చెప్తున్నాడు పౌలు గారు, కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఒక సీక్రెట్ చెప్పుచున్నాను అంటున్నాడు. సీక్రెట్, మర్మము అంటే సీక్రెట్, రహస్యం.
మీకు ఒక రహస్యాన్ని తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము అంటే అందరు చచ్చిపోరు. ఆ క్రీస్తు రెండో రాకడకు వచ్చేసరికి చనిపోయే వాళ్ళకి అప్పటికి చనిపోతారు. చనిపోయి వాళ్ళు చనిపోతున్న వారు చనిపోతున్నారు. తర్వాత ఆ టయానికి కొంతమంది బ్రతుకుంటారట. ఆ టైంలో జరిగే సిచ్యువేషన్ చెబుతుంది. నిద్రించము కానీ నిమిషములు అక్కడ జరిగేది ఏంటో తెలుసా? బ్రతుకున్న వాళ్ళకి జరిగే విషయం చెబుతున్నాడు. నిద్రించము కానీ నిమిషములో, నిమిషములో అంటే నిమిషం అంటే అంత టైం తీసుకుంటావా ప్రభు అని మనల్ని అడుగుతావు కాబట్టి ఒక రెప్ప పాటున అంటే రెప్ప ఇలా తెరిచి వాల్చే టయానికి అంటే ఒక సెకండ్ పట్టవచ్చు, అర సెకండ్ పట్టవచ్చు. ఒక రెప్ప పాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు నొందుతుము. మ్రోగం బోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అంటే అక్షయులుగా అంటే మృతులు, మృతులు, మృతులు చచ్చిపోయిన మరణించామంటున్నామే. నిద్రించేవారు మృతులు వాళ్ళు ఏమవుతారో తెలుసా? అక్షయులుగా మళ్ళీ సజీవులుగా లేపబడతారు, లేపబడుదురు. మార్పు పొందుదుము. క్షయమైనది ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మర్త్యమైనది ఈ శరీరమును అమర్త్యమును ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరింగివేయునని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూసారా, చూసారా ఎంత చక్కగా వివరించాడు. అంటే చచ్చిపోయాం, చచ్చిపోయాం, అయిపోయింది, అయిపోయింది, క్లోజ్, ఈ చాప్టర్ క్లోజ్. ఏమండి, చాప్టర్ క్లోజ్ కాదు, స్టార్ట్, అది ఎండ్ కాదు, స్టార్టింగ్. అది చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యిందంట మన చాప్టర్. మనమేమనుకుంటున్నాం, చచ్చిపోతుంటే ఎండింగ్ అనుకుంటున్నాం, ముగింపు అనుకుంటున్నాం. ముగింపు కాదు, ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామో, మరణం అయిపోయామో, ఆ తర్వాత మన భవిష్యత్తు స్టార్ట్ అయ్యింది. అక్కడ స్టార్ట్ అయ్యింది దాన్ని ఏమంటున్నాం, ఎండింగ్ అయిపోయింది, ఇంకేముంది, చచ్చిపోయి అంత ముగించిన అయిపోయింది అని అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, ప్రారంభం అదే, స్టార్టింగ్ అదే. ఆ స్టార్టింగ్ భవిష్యత్తు ఈ భూమి మీద ఉండగా ఆలోచించాలి. ఈ శరీరంతో ప్రాణం ఉండగా ఆలోచించాలి. ఇక్కడ ఉండగా ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించకుండా నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఏదో చేద్దామనుకుంటే నీకు అవకాశమే లేదు. అందుకే శరీరం ఉండగానే, ప్రాణం ఉండగానే, ఈ సెకండ్ వేవ్ మన దగ్గరికి రాకముందుగానే దేవునికి నమ్మకంగా బ్రతికి ఆ తర్వాత మరణము తర్వాత అదే నిద్రించిన తర్వాత జరగబోయే సిచ్యువేషన్ గురించి మనం భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నా. లేదు లేదు, నేను ఇలాగనే ఉంటాను, ఇలాగ తింటాను, ఇలాగ నిద్రపోతాను, ఇలాగే నిర్లక్ష్యం చేస్తాను, ఇలాగే వాక్యం చదవను, ఇలాగే దేవునికి ఇవ్వను అన్నామనుకో, ఆ తర్వాత ఈ ఎండింగ్ రేజు ఏమంటారు, చచ్చిపోయిన వాడికి సావు ఉంది, అదేమంటారు, పెనం మీద నుండి పొయ్యిలో పట్టడం. అసలే పెనంలో ఉన్నావు, ఎక్కడున్నాడు ధనవంతుడు? వేదనకరమైన స్థలం ఉంది, అక్కడ నీళ్ళ చుక్క దొరకట్లేదు. ఆ వేదనకరమైన అంటే పెనం మీద ఉన్నాడు, ఆ పెనం మీద ఉన్నవాడిని తీసుకుపోయి పొయ్యిలో పడేసాడట. అవునా? రేపు వద్దున మనం కూడా అంతే, పొయ్యిలో పడతాం, జాగ్రత్త, పెనం మీద నుండి పొయ్యిలోకి. పొయ్యిలో పట్టం అంటే పొయ్యిలో పట్టం, అగ్నిగుండంలో పడతాం, ఇక అక్కడ రెండో మరణం అంటున్నాడు. చచ్చినోడికి సావు కాబట్టి గుర్తుపెట్టుకోండి, యథార్థంగా ప్రయత్నించండి. ఇంకొక లాస్ట్ మాట చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6:11 రోమీలకు రాసిన పత్రిక 6:11 అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. చూసారా ఎంత చక్కగా వివరించాడు. ఏమంటున్నాడు, పాపం విషయమై చచ్చిపోయేవారిగా ఉండాలట, పాపం చేసేవారిగా ఉండకూడదు, పాపాన్ని మన నుండి దూరం చేసుకోవాలి. పాపం విషయమై మనం చచ్చిపోయేవారిగా ఉండాలట. ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి, అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను అంటే దానికి జోలికి పోవద్దు, అది మనలో నుండి చంపేసుకునే వారిగా ఉండాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మనం ఎప్పుడు బ్రతికి ఉండేవారిగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి, యోచించుకునేవాడిని. అది రెండు మన చేతుల్లో ఉన్నాయి, ఈ భూమి మీద ఉండగానే సరి చేసుకోవాలి. అంతేగాని మరణం వచ్చిన తర్వాత, మరణించిన తర్వాత ఏదో చేద్దామనుకుంటే అది పొరపాటు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, యథార్థంగా ఉండాలి. సెకండ్ వేవ్లో భయంకరమైన చావులు చూస్తున్నాం, ఆ చావు అంటుకుంటున్నాం, కానీ అలా అందరూ లేపబడతారు తిరిగి. క్రైస్తవుని యొక్క నిరీక్షణ విశ్వాసము క్రీస్తులోనే,
ఆ క్రీస్తు రెండవ రాకడలోనే ఆయన పిలుపు అందుకున్న మనము ఏడ సమాజ్ చేయబడ్డాము. కరోనాతో సమాజ్ చేయబడ్డామా, యాక్సిడెంట్తో సమాజ్ చేయబడ్డామా, రోగంతో సమాజ్ చేయబడ్డామా, ఏ దాంతో సమాజ్ చేయబడ్డా చచ్చిపోయినా మనము తిరిగి లేపబడతాము, పరలోకానికి పోతాము. ఎప్పుడు పరలోకానికి పోతామంటే భూమి మీద మనం యథార్థంగా బ్రతికి దేవునికి నమ్మకంగా సేవ చేసినప్పుడు, దేవునికి యథార్థంగా బ్రతికి దేవునికి నమ్మకంగా ఇచ్చినప్పుడు, నమ్మకంగా ప్రార్థించినప్పుడు, వాక్యములో యథార్థంగా బ్రతికినప్పుడు పరలోకం చేరుకుంటాం. అంతేకాని మనకు నచ్చినట్టుగా బ్రతికి, మనకు నచ్చినట్టుగా ఈ లోకం నిజమనుకొని నమ్మేసి, అవునా, ఏడ్చి పెడబొబ్బలు పెట్టేసి బాధలు పడి, ఇదేంటి బతుకు, దేవుని నమ్ముకున్న కాండున్న నాకు ఈ కష్టాలేంటి, నా భార్యని దేశపోవటం ఏంటి, నా భర్తను దేశపోవటం ఏంటి, నా పిల్లల్ని దేశ, ఇదంతా కరోనా కాదు, ఇది దాని వెనకున్న దేవుడు, అవే దేవుడు, ఆ మరణాన్ని నిర్ణయించింది దేవుడు. కానీ దేవుని చిత్తం కాదు అనబాకు, దేవుని పిలుపు, అది వరం, అది ఇష్టం, తండ్రి చిత్తం, దాన్ని చేయాలి పిల్లలగా. అది వదిలిపెట్టుకొని మరణం 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 అది తప్పదు, అది తప్పదు, అది దేవుని పిలుపు, అది నిర్ణయం. అంతేగాని నిర్ణయాన్ని ధిక్కరించేవాడు క్రైస్తవుడే కానే కాదు. ఒకవేళ మరణం వస్తే ఆ మరణం తర్వాత భవిష్యత్తును మనం తెలుసుకొని జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు తండ్రి నా మాటలుగా కాక, ఈ లోక సంబంధమైన మాటలుగా కాక తండ్రి నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. ఆ మాటలన్నీ వారి హృదయాల్లో పడి ఫలించినట్లుగా సహాయించి, వాక్యానుసారంగా ఈ భూమి మీద ఉండగానే వాక్యానుసారంగా బ్రతికినప్పుడే పరలోకం చేరుకుంటామే తప్ప నిర్లక్ష్యం చేతనో ఈ భూమి శాశ్వతమన్న ఆలోచనతోనో మేము భవిష్యత్తును కోల్పోయే వారిగా ఉండకూడదన్నదే నీ సంకల్పం. కనుక తండ్రి మేము భూమి మీద ఉండగానే పరలోకాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మరి ముఖ్యంగా మరణం అనేది, ఈ లోకములో అంటున్న మరణం అనేది దేవుని పిలుపు, దేవుని ఆహ్వానం అన్న సంగతి, దేవుడిచ్చు వరమన్న సంగతి, దేవునితో కలిసి మళ్ళీ బ్రతికే జీవితం అన్న సంగతి, అది శాశ్వత కాలము, యుగ యుగములు తండ్రి దగ్గర ఉండాల్సిన గొప్ప విషయం అన్న సంగతి బిడ్డలకు అర్థమవునట్లుగా చెప్పాం తండ్రి. మాటలు వారు తీసివేసుకోక, విడిచిపెట్టక, ఆ ప్రకారము జీవించే మంచి మనస్సాక్షి బిడ్డలకు అనుగ్రహించమని ఇటు బిడ్డలు నా తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, విన్నారో, చూస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.